ఆసిఫాబాద్ జిల్లాను పెద్ద పులి భయం వేయటం లేదు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి పులి వచ్చి దాడి చేస్తుందానని జనం వణికిపోతున్నారు. పులి భయంతో ఇప్పుడు రైతుల కష్టాలు మరింత పెరిగాయి. పొలం దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. పులి భయంతో పత్తి ఏరుకునేందుకు కూలీలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు. దీనికోసం కొత్త కొత్త ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రజలు రైతులకు రక్షణ చర్యలు నేర్పిస్తున్నారు. పెంచుకల్పేట్ మండలంలో ఇప్పటికే ఇద్దరు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అటవీ శాఖ అధికారులు పులుల నుంచి రక్షణ కోసం కొత్త ప్లాన్ వేశారు. కొండపల్లి, గుండెపల్లి, కుమార్గం, నందిగాం గ్రామాల్లో పత్తి రైతులకు, పత్తి కూలీలకు మనిషి ముఖాన్ని పోలిన మాస్కులు అందజేశారు. మనిషిని పోలిన మాస్కులతో పులికి చెక్ పెట్టచ్చంటున్నారు. పత్తి చేనులలో పనిచేస్తున్న సమయంలో తలకు వెనుక వైపు ఈ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. దీని ద్వారా పులి దాడి చేసే అవకాశం ఉండబోదంటున్నారు అధికారులు. పులికి మాటు వేసి దాడి చేసే స్వభావం ఉంటుందని, ఇలా మాస్కు వెనుక వైపు పెట్టుకోవడం వల్ల అది దాడి చేయదు అని చెబుతున్నారు. అలాగే పత్తి చేనులలో పనిచేస్తున్న వారికి పలు జాగ్రత్తలు చెప్పారు అటవీ అధికారులు. కూలీలు పనిచేస్తున్న సమయంలో వారికి ఒకరు ఎస్కార్ట్ గా ఉండాలని సూచించారు. పత్తి చేనులో పనిచేస్తున్నప్పుడు శబ్దాలు చేస్తూ ఉండాలన్నారు. దీనికోసం అటవీ సిబ్బందిని నియమించారు. అలాగే వన్యప్రాణులు సంచరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మరక్షణ గురించి మైక్ల ద్వారా చాటింపు వేయిస్తున్నారు. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఆసిఫాబాద్ జిల్లాను పెద్ద పులి భయం వీటం లేదు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి వచ్చి పులి దాడి చేస్తుందోనని జనం వణికిపోతున్నారు. పులి భయంతో ఇప్పుడు రైతుల కష్టాలు మరింత పెరిగాయి. పొలం దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. ప్రస్తుతం పత్తి పంట చేతికొచ్చింది. పులి భయంతో పత్తి ఏరుకునేందుకు కూలీలు కూడా రావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటవీ శాఖ అధికారులు. దీనికోసం కొత్త కొత్త ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రజలు రైతులకు రక్షణ చర్యలు నేర్పిస్తున్నారు. పెంచుకల్పేట మండలంలో ఇప్పటికే ఇద్దరు పులి బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న అటవీ శాఖ అధికారులు పులి నుంచి రక్షణ కోసం కొత్త ప్లాన్ వేశారు. కొండపల్లి, గుండెపల్లి, కుమార్గం, నందిగాం గ్రామాల్లో పత్తి రైతులకు, పత్తి కూలీలకు మనిషి ముఖాన్ని పోలిన మాస్కులు అందజేశారు. మనిషిని పోలిన మాస్కులతో పులికి చెక్ పెట్టచ్చంటున్నారు. పత్తి చేనులలో పనిచేస్తున్న సమయంలో తలకు వెనుక వైపు ఈ మాస్కులు పెట్టుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. దీని ద్వారా పులి దాడి చేసే అవకాశం ఉండబోదంటున్నారు. పులికి మాటు వేసి దాడి చేసే స్వభావం ఉంటుందని, ఇలా మాస్కు వెనుక వైపు పెట్టుకోవడం వల్ల అది దాడి చేయదని చెబుతున్నారు. అలాగే పత్తి చేనులలో పనిచేస్తున్న వారికి పలు జాగ్రత్తలు చెప్పారు అటవీ అధికారులు. కూలీలు పనిచేస్తున్న సమయంలో వారికి ఒకరు ఎస్కార్ట్ గా ఉండాలని సూచించారు. పత్తి చేనులో పనిచేస్తున్నప్పుడు శబ్దాలు చేస్తూ ఉండాలన్నారు. దీనికోసం అటవీ సిబ్బందిని నియమించారు. అలాగే వన్యప్రాణులు సంచరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆత్మరక్షణ గురించి మైక్ల ద్వారా చాటింపు వేయిస్తున్నారు. అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. సో ఇది మెయిన్ పత్తి కలెక్షన్కి ఇంటరెన్స్ ఉండదు కాబట్టి పత్తి ఏరేటప్పుడు ఏరేటువంటి ఆ కూలీలో ఖచ్చితంగా కూడా కొంత ఎక్కువ మంది అంటే దూరం దూరం కాకుండా ఒకటే ఏరియాలో కాన్సన్ట్రేటెడ్గా అవుతూ దగ్గర దగ్గర ఉంటూ ఏరాలి. దాంతోపాటు చిన్న డప్పు లాంటిది కావచ్చు, లేకపోతే కళ్ళెంతో కావచ్చు, ఏదైనా విజిల్ కావచ్చు, శబ్దం చేస్తూ అలికిరి చేస్తూ అక్కడ ఉన్నటువంటి కూలీలు కానీ ఏదైనా వన్యపురం దగ్గర ఉన్నా కూడా వాటి దూరంగా పోతాయి. కూలీ ఎలాంటి స్వభావం గల జంతువు అంటే ఆంబుల్స్ దాపుని ఒకేసారి దాడి చేసేటువంటి స్వభావం కాదు వెనుక నుంచి. సో మనం ఆ మాస్క్ ధరిస్తే పులికి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అంటే ఇతను నన్నే చూస్తున్నాడని చెప్పేసి, అది అటునుంచి మనిషి గమనిస్తున్నాడని చెప్పేసి అది వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఉన్నది. సో ఇది సక్సెస్ఫుల్ మోడల్. సో దానికోసం అని చెప్పేసి మేము మాస్కులు పంపిణీ చేసాము. నిన్న కమ్మరగాం, గుండెపల్లి, నందిగాం ఏరియాలో ఒక 100 మాస్కులు, కొండపల్లి ఏరియాలో ఒక 100 మాస్కులు, దాంతోపాటు కడంబ ఆల్మోస్ట్ కాదన ప్రజలు చాలా గ్రామాల్లో మాస్కులు మేము పంపిణీ చేస్తున్నాము. పులికి ఇట్లా మనకు అక్కడ ఉంది అన్నప్పుడు ఇమీడియట్గా మన కదలికలు మనం మినిమైజ్ చేయాలి, కదలదు మనం, ఒకటి ఉండాలి అంటే అది చూడాలి అంటే దానికి హై కాంటాక్ట్ చేయద్దు, దాన్ని హై కాంటాక్ట్ చేయకుండా జస్ట్ అక్కడ నిటారణ నిల్చొని ఉండాలి.
నిద్రలు నిద్రలు తర్వాత అది చూడని అప్పుడు మెల్లగా దూరం పోయే ప్రయత్నం చేయాలి. అది చూడనప్పుడు అది ఇంకా మనల్ని చూస్తున్నప్పుడు మనం కదలద్దు, మనం కదిలితే అది దానికి ఎక్కువ ఇంకా ఇరిటేట్ అయ్యి మన మీదకి వచ్చే ప్రయత్నం ఉంటుంది. కదలకుండా మనం ఉండాలి, అది చూడనప్పుడు మటుకు మెల్లమెల్ల వెళ్ళాలి. పులి అనే చెట్టు ఎక్కడం అనేది దానికి చేత కాదు కాబట్టి వీలైతే చెట్టు ఎక్కే ప్రయత్నం చేయాలి. అది అంటే అది దూరంగా ఉన్నప్పుడు అది మనకు లేదు, మనకు సేఫ్టీగా ఉన్నాం ఇంకా ఇంకా మళ్ళీ ఉరకలేమన్నప్పుడు చెట్టు ఎక్కి ఉండడం అనేది మనం చూస్తాము. సో పులి మనకంటే దాని యొక్క సెన్సెస్లో అంటే చూపులో కానీ వినికిడ్ శక్తులు కానీ మనకంటే 20 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది.